జిల్లాలో కంటి వెలుగు శిబిరాల ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షను జరిపించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు శిబిరం జరుగుతున్న తీరును హాజరైన ప్రజలను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చే విధంగా ప్రజలకు ముందస్తుగా తెలిపి ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని డాక్టర్తో మాట్లాడుతూ కంటి అద్దాల స్టాక్ ఎంత మేరకు ఉంది, అవసరమున్న వారికి వెంటనే అందిస్తున్నారా, ఎంతమందికి ఇచ్చారు అని అడిగి తెలుసుకున్నారు. అవసరం మేరకు అద్దాలను స్టాక్ ఉంచుకుని వెంటనే అందించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అధికారులు సూచించిన సమయంలో ప్రజలు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రోగ్రామ్స్లో కంటి వెలుగు అండ్ మనోడు మనబడి మనం డిస్ట్రిక్ట్స్లో ఒక స్పెషల్ డ్రైవ్ బాగా నిర్వహించుకుంటున్నాము. కంటి వెలుగు మనకి గత మంత్ 19 నుంచి స్టార్ట్ అయ్యి జిల్లా వ్యాప్తంగా తదుపరి జిల్లాలో ఒక 34 బృందాలు ప్రతి గ్రామానికి విజిట్ చేస్తూ యాట్ ద విలేజ్ డోర్ స్టెప్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ భాగంగానే ప్రతి ఒక్క 18+ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కంటి చెకప్ అండ్ ఎవరెవరికి అద్దాలు అవసరమో ఇమీడియట్గా తీసుకోవడం, స్పెషల్గా అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోసం కూడా మనము చెకప్ చేసి వాళ్ళకి అట్ ద డోర్ స్టెప్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ కావాలి అన్నా కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద 34 టీమ్స్ విలేజ్ విలేజ్ వారీగా వెళ్తున్నారు. స్పెషలైజ్డ్ క్యాంప్స్ కూడా మనము మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి కానివ్వండి, పోలీస్కి కానీ, లేకపోతే జుడిషియరీకి కానీ, ఇటువంటి స్పెషల్ క్యాంప్స్ కూడా మనం శానిటైజర్తో ప్యారలల్గా నిర్వహించుకుంటున్నాము. అండ్ కంటి వెలుగుతో పాటు మనోరు మనబడి కూడా నడుస్తుంది. అండ్ ఒక 191 స్కూల్స్లో మనం మనోరు మనబడి మన స్కూల్స్ని మెరుగుపరుచుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి చేసిన కార్యక్రమంలో భాగంగా ఒక 36 స్కూల్స్ ఆల్రెడీ రెడీ ఉంది. మనకు వారి మంత్రి గారు జెప్పి చైర్పర్సన్ అండ్ ఎమ్మెల్యేస్ మనము ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికే ఒక ఫ్యూ స్కూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ సమావేశంలో తహసీల్దార్ బి యాకన్న, ఎంపీడీఓ శశికళ, ప్రత్యేక అధికారి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.